చేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే భువిలో భక్తుల కభయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత కోరి నిలిచే ఆ కోసల దూత సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే మన వెతలను బాపే ప్రేమదాత వెతలను బాపే ప్రేమదాత వాయు కుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే వాయు కుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే జ్ఞానశీలుడు అతడే మన సుందరాకారుడు అతడే ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి ధ్యానించు భక్తుడే మోయలేని భవబంధాలను ఎడబాపే భక్తుల బంధువు అతడే భక్తుల బంధువు అతడే జగదే కవీరుడతడే ఈ జగమేలు దేవుడతడే జగదే కవీరుడతడే ఈ జగమేలు దేవుడతడే అనాథ రక్షకుడతడే ఈ అసహాయ జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిధి ఈరోజు పంతొమ్మిది వందల గ్రాడ్యుయేషన్ బ్యాక్లో ఈ మహోత్సవం వారి ఆలయ సన్నిధిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భారీ అన్న సమారాధన జరుగుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఈ రోజులు బ్రహ్మ విశేషమైన పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మా మహోత్సవ కమిటీ వారు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అలాగే పంతొమ్మిది వందల మహిళలు గుడికి కోడమాల అలంకరించి రెండు మూడు రోజులు కష్టపడి ఎంతో అలంకరణ చేసి గుడిని రకంగా వెలుగు తెచ్చి వెలుగుని ఇచ్చేలాగా చేశారు. ఆ మహిళా మహిళలందరికీ కూడా ఆ స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఈ సంవత్సరం కూడా కొత్తగా మా మారుతి సంఘం వారు సుమారు 25 మంది ఆంజనేయ సమ్మానం ధరించి 11 రోజులు ఈ మాల వేసి ఈ గుడి యొక్క సేవా కార్యక్రమంలో సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని పల్లకి సేవ మొత్తం ప్రతి వీధి కూడా తప్పకుండా ప్రతి వీధి కూడా పల్లకి సేవతో స్వామిని ఊరేగించడం 22 రోజులు మాలలు వేసి గుడి 11 రోజులు భగవంతు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే లడ్డు చదివిన ఆడవాళ్ళు గుడి డెకరేషన్ చేసిన చేయడానికి ప్రతి పండగకి కూడా మా 19 మహిళలు చాలా కష్టపడ్డారు. అందరికీ స్వామి ఆశీర్వాదం ఉండాలని అలాగే ఈ గుడి నిర్మాణాన్ని పొందుతున్న ప్రజలు చాలామంది తమ వంతు సాయం చేసి ఈ గుడిని పొందడం ఎంత పెద్ద గుడిగా 19 వాటిలోనే తాడేపల్లి గుడిలో మన పెద్ద తాడేపల్లిలో ఒక పెద్ద దేవాలయం మా 19 వాటిలో ఉన్నందుకు మేము కష్టపడుతున్న మా 19 ప్రజలందరూ సహకరించేందుకు మా మారుతి యుగ్రాన్ని కమిటీ వారు బాగా కష్టపడ్డారు. వర్కింగ్ కమిటీకి ఒక 20 సభ్యులు చాలా బాగా కష్టపడి ఈ గుడికి ప్రతి ఇసుక ఇటుకి మెట్లో మొత్తాన్ని ఈ ఒక ఫోన్ చేయగలందరూ వచ్చి సహకరించడానికి ఆ స్వామి రాత్రి వాళ్ళందరూ
కలగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గుడి నిర్మాణానికి మాకు కొండ అంత అండగా మా తాడేపు గుడి మాజీ మున్సిపల్ వచ్చేటువంటి గురిల శ్రీధర్ గారు మాకు బాగా కొండ అనుగుండి ఎంతో సహకరించి ఈ గుడి అభివృద్ధికి మాకు ఎంతో సహకరించారు. వారికి ఇంకా మంచి పదవులు కోరుకోవాలి రావాలని ఆ భగవంతుడు ఆశీర్వులు ఆ లక్ష్మీ ఆంజనేయ స్వామి లక్ష్మీనరసింహ వినాయకుడు ఆశీర్వులు ఉండాలని ఇంకా మంచి పదవులు ఉండాలని రావాలని కోరుకుంటూ కలిసి ఈరోజు గొప్ప అన్న సమారాధన కార్యక్రమాన్ని ఈరోజు సుమారుగా 4 నుంచి 5 వేల మందికి అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో ముప్పటి సందర్భంగా 5 రోజులు కూడా స్వామివారికి విశేషమైన పూజలు చేసి మండలి కానీ లలిత చదివే సోదరి మండలి కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ స్వామివారికి ఈ 5 రోజులు కూడా పూర్తి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అలాగే ఈ ఆలయ మారుతి యువతల సంఘ కమిటీ సోదరులందరూ కూడా 25 మంది సుమారుగా మాలలు ధరించి ఈ 11 రోజులు కూడా స్వామివారి సేవలో నిమగ్నం అవ్వాలని చెప్పి అందరూ కూడా మాలలు ధరించి స్వామివారి సేవ చేసుకుంటూ జరుగుతూ ఉంది. మరి దాంట్లో మారిన 5 రోజులు కూడా స్వామివారికి మరి పల్లకి ఊరేగింపు కానీ ఏదైతే దివ్యమైన ఆ సీతారాముల వారి కళ్యాణం కానీ అలాగే విశేషమైన హోమాలు 2 రోజులు కూడా హోమాలు చేసి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న 19 వార్డులో ఉన్న సోదర సోదరి మనందరూ కూడా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో పొందుకోగలని ఈ చేసే పూజా కార్యక్రమం ప్రతిఫలం అంతా కూడా అందరికీ ఉండాలని చెప్పి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని చెప్పి భారతీయ యువజన సంఘ కమిటీ కానీ భారతీయ ఆలయ కమిటీ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేయడంతో పాటు మీనా సోదరి మనం అందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క అన్నదానంలో వారి ఉన్న సేవ చేస్తూ ఈ యొక్క మహిళా సోదరి మనం అందరూ కూడా కమిటీ సోదరులు సోదరి మనం అందరూ కూడా ఈ అన్నదానాన్ని ఒట్టింపు కార్యక్రమంలోనే కాకుండా భారతీయ యువజన సంఘ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక దైవ సేవని మన మానవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఈ యొక్క తాడే పట్టణంలో భారతీయ సంఘ ఆలయం అంటే భాగ్యలక్ష్మిపేటలో ఎంతో ఇష్ట నియమాలతో స్వామి గారికి మహాత్యం కలిగిన 70 సంవత్సరాల నుంచి సుమారుగా ఉన్న ఆలయం ఏదైనా ఉందంటే ఈ తాడేపురం పట్టణంలో మహాత్మ ఆలయము తప్పనిసరిగా స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరి యొక్క అన్నదానంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని తీసుకొని ఈ యొక్క బృందం భాగ్యలక్ష్మిపేటలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండి అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో పొందాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.